ఇరవై సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైన. వదలండి, ఇప్పుడు నేను చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ పగిలిందా? లేదు, చిట్లింది. ఇది షాంపూలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఇదేం ట్రైనింగ్ రా, పక్కల ట్రైనింగ్. అమ్మా, పడితే పచ్చడైపోతాడు, గట్టిగా పట్టుకోండి. అయ్య బాబాయ్, వదిలేకండి రే, మీ దాన్ని పెడతారు. అయ్య బాబాయ్, అబ్బా, అమ్మమ్మమ్మమ్మ, ఒళ్ళంత పచ్చి పుండు అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టు ఉన్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సార్ అయిపోయింది సార్? లేదు, ఇప్పుడే మొదలైంది. రే, కానివ్వండి రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? చూస్తావుగా. ఆలేంటండి అది తిప్పుకుంటూ వస్తున్నారు. ఇలా బిర్యానీ పెట్టి కొడతారట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే, నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్. ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పరసు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావు అనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పరసు కొట్టేత్తు పోలీసులకు దొరికిపోయావు అనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారో గురువు, అని చేతల్లా చెరుకు మొక్క. అబ్బా నాన్న, మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ అండి బాబు, ఇలా సచ్చిందే. మన ఊళ్ళో కేకైతే సార్ పొలమండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చిన పట్టించుకునే నాదురే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ అమ్మేహడా? చెప్పు తీసుకొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తు ఊరుకుంటారండి. పూరి జగన్నాథ్, రాజమౌళి, వి వినాయక్, వాళ్ళందరూ మా ఊరళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? అయితే ఏం పిక్తారే? మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, బాగంటి బాబు, గంట, మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్, మన సినిమా ఫీల్డ్. పొలిటికల్ అంటే పవర్ఫుల్. మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడడానికి వచ్చాం. లేకపోతే ఏంటంటే, నేను మా అమ్మాయిని, నేను వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చా. ఓకే ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పిందంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? చూస్తారా ఏంట్రా? ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలు మన కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. ఏది ఇలాగ గట్టిగా మాట్లాడే పండు సన్నాసిదవా? నువ్వింత ఎదవన్నారు, ఎదవని తెలియక నా కూతుర్ని చేశాడ్రా. ఒరే, నా కూతుర్ని ఏం చేశావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో? మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీయించేద్దాం. ఎదవా బొంద తీయించావులే బొంద. ఉషై పద్మావతి కోడలు పిల్ల, ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావు, ఎన్ని చోట్ల తిప్పుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి ఎక్స్క్యూజ్ మీ, మీ గొడవ అవుతారా? ఉండవే,
అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ. నీలాంటి సుంచగాడితో రావడం నాది బుద్ధి తక్కువ. మీ లాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. కంట్రీ ఫెలోస్. ఇదిగో పిల్ల. అదేంటి బావా, పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది అంతే ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి? అవును, మన ఊరు ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా. అవును రోయ్ అన్నాడు బాబాయ్. ఆకలేస్తుంది, ఏమన్నా తిందాం బావా. అవును రా, నాకు కూడా వేస్తుంది, పదో తిందాం. లాయర్ల దిష్టి, పోలీసుల దిష్టి, జడ్జిల దిష్టి, ఏ దిష్టి నీ మీద పడకూడదు. తూ తూ తూ, ఏ తీసుకెళ్ళరా, క్షేమంగా వెళ్ళి రా. నాయన పండు, ఆశీర్వాదం తీసుకో బాబా, 5 అందిస్తాను. కాళ్ళ మీద పడు, మా నాన్నక తిమ్మిరి ఎక్కువ. మీ సిస్టర్ కూడా అల్లరి దొంగవై, చిల్లరి దొంగవై, టక్కరి దొంగవై, నాలాగ పెద్ద గజ దొంగవై, కలకాలం వర్ధిల్లు నాయన. లే లే బాబు, లే సరగంట అయింది. శీఘ్రమేవ పరసు ప్రాప్తి రహాప్రసాదం. All the best. Satoshi. Ambo blade. Chata 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 chata. Pata 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 pata. పరసు కోసుకురారా అంటాడు, పిర్రకొస్తావా? పగలు రాత్రి కట్టపడి నేను దొంగ చేస్తావా? అడవి దొంగ వీరప్పనికే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రా ఇవి. ఓ నరోమాక, ఈ అరుపులు కర్ణాటక తమిళనాడు వాళ్ళు విన్నారనుకో, నేను గాలి చంపడానికి మిలిటరీ వాళ్ళు పంపుతారు. అది కాదు, దగ్గరుండి దొంగతనం ఎలా చేయాలో చూపిస్తాయి కదా. కొత్త వాడికి ఈ వెదవ నిచ్చి ప్రాక్టికల్స్ కి పంపిస్తే ఏం తెలుస్తుంది? నువ్వు చూపించు, అతని సత్తా చాటుతాడు. నువ్వు కంగారు పడుకో, ఆ సింగిల్ మీనింగ్. సరే, మా బేబీ చెప్పింది కాబట్టి నా సైడ్ నుంచి నీకు సాన్స్ ఇస్తాను. ఆగు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే బొక్క పగులు చీకటాన్ని. ఏమైంది? గోడ దూకి 10 ఏళ్ళు అయింది, సర్వీస్ తప్పి మోకాలు పట్టేసింది. కాలు ఒకటే కదా? కాలు ఒకటే. పుత్తూరు తెలంగాణ రాసుకుని టీ తాగితే తగ్గిపోతుంది. తమరు మోసుకోండి, మాకిక్కడ మండుతోంది. నడు, ముందు వంటిల్లు సర్దేద్దాం. అట్టగే, వంటిల్లు అయిపోయింది, ఇంకా ఆలు సర్దేద్దాం. ఆ సౌండ్లేంటి? సినిమాలో దొంగలు వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇలాగే ఉంటది. వాళ్ళు లేస్తే మన కొట్టే సౌండ్ ఇంకా బాగా వస్తా. మూసుకుందరా. ఎంత బ్రహ్మాండంగా సర్దింది ఇల్లు. మా ఇల్లాలు అందుకే అన్నారు, ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని. ఆవిడ ఆ రూమ్ లో ఉన్నట్టుంది, వెళ్ళి చూసొద్దామా? వద్దు, వెళ్ళేటప్పుడు లేపు ఫోటోలు దిగుతాను, లేకపోతే సరే సత్తు సామాను. సమయస్ఫూర్తి, సమయానికి ఉపయోగించాలి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, తీసుకో. పిల్లలు, పెద్ద పిల్లి, చిన్న పిల్లి. నేను బతిపోయాను, గురుగారి గోటం పడుతుంది. వేడి తక్కువగానే ఉందిగా నాన్న. మంట ఎక్కువగానే ఉందమ్మా. ఎదురుగయ్యమ్మకెంకరుడు. అతను మన పండు నాన్న. ఆడు పండో కాయో కాదమ్మా, నా పాలిటి యమ్మకెంకరుడు. పంపించే, నేను ప్రాణాలతో ఉండాలంటే ఆడు ఇక్కడ ఉండకూడదు. అలా అంటే ఎలా నాన్న? అతను మాత్రం ఎక్కడికి పోతాడు? పొరపాట్లు అనేవి ఎవరికి జరగవు. పొరపాట్ల ఆడు చేసే పొరపాట్ల నా గుండెల్లో గుణపాలై దిగుతున్నాయి తల్లి. పొద్దస్తమానం ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ ఇవ్వడం కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తేనే మేము పడే కష్టాలేంటో తెలుస్తాయి. నాయన కోట్లు అయ్యా గంగలు, అనవసరంగా నన్ను అంతకుండా చేయకులేదులే. ఆయన తీసుకొచ్చింది ఈడేగా, రేపు ఆడితో పాటు ఇండు కూడా పంపుతూ అవుతాయి. అబ్బా పోతాం. పండు, అసలు నీకేం వచ్చు? అంటే ఊళ్ళో మనకి పేకాట్లో పెద్ద పేరుందండి, మనం ఆసంటే ఆసంటే కేసు అంటే కేసు. అదే ఆసంటే ఆసంటే రాణి అంటే రాణి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఇవి తీసుకో, వెళ్ళండిరా. మీతో పాటు ఆ బోసుగాని కూడా తీసుకెళ్ళండి. వెళ్ళు, ఎంత గెలుచుకొస్తావో గెలుచుకురా. పదండి.
బేబీ అన్నింట్లో ఉంచుకోవడమే పెద్ద పొక్క అనుకుంటే తొక్కలోది 5,000 ఇచ్చి పంపిస్తావా? నాన్న ఎవరికైనా అవకాశం ఇస్తేనేగా, వాళ్ళ పనితనం ఏంటో మనకు తెలిసేది. పనితనం? నువ్వు కంగారు పడుకు, తను చెప్పింది సింగిల్ మీనింగే. ఓకే కూల్.